హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ స్టడీ విత్ మ్యాస్ ఫ్రెండ్స్ సో గైస్ తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా మనం ఫస్ట్ ఫేజ్లో నిన్న సాలార్జన్ రిఫార్మ్స్ అండ్ అట్లాగే ఎకానమిక్ కండిషన్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ గురించి తెలుసుకుందాం కదా ఈ వీడియోలో ముల్కి మూవ్మెంట్ గురించి తెలుసుకుందాం ముల్కి అనే వర్డ్ ఒక ఉర్దూ వర్డ్ ఇది సిటిజన్ ఆఫ్ అ కంట్రీని రిప్రజెంట్ చేస్తా అన్నమాట దీని యొక్క ఒరిజిన్ బామని ఎంపైర్ థర్టీన్ ఫార్టీ సెవెన్ ఏడీ నుండే స్టార్ట్ అయింది అల్లావుద్దీన్ హసన్ బామన్ గంగు వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బామనీ ఎంపైర్ సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టర్కీ ఇరాన్ అండ్ ఇరాక్ ఆర్ కాల్డ్ అఫాకీస్ అండ్ లోకల్ ముస్లిమ్స్ ఆర్ కాల్డ్ అస్ డెక్కనీస్ వీళ్ళిద్దరి మధ్యన కన్ఫ్లిక్ట్ బామనీ రూల్లో చాలా ఉండే అనమాట అఫాకీ అండ్ డెక్కని కన్ఫ్లిక్ట్ అని అంటాం నెక్స్ట్ అహ్మద్ షా ఒక బామనీ కింగ్ ఈయనకేంటి అని అంటే గుజరాత్ని క్యాప్చర్ చేయాలని ఉండే సో ఈయన ఏం చేస్తాడు హసన్ అఫాకీ అనే టైనని ఈయన అఫాకీ కదా సో ఈయనని మిలిటరీ కమాండర్ ఆఫ్ మిలిటరీ కమాండర్గా అపాయింట్ చేస్తాడు ఇట్లా ఒక అఫాకీని మిలిటరీ కమాండర్ చేయడం అనేది లోకల్ మిలిటరీ కమాండర్స్కి నచ్చదు సో వాళ్ళు ఈ అసన్ అఫాకీతోని కోఆపరేట్ చేయరు అనమాట సో నెక్స్ట్ ఏమవుతుంది మొహమ్మద్ షా త్రీ అనే కింగ్ వస్తాడు అహ్మద్ షా తర్వాత ఈయన టైం పీరియడ్లో ఏమవుతుంది అంటే మొహమ్మద్ గవాన్ అనేటైన టర్కీ నుండి వస్తాడు ఆయన ఒక డైమండ్ మర్చెంట్ లాగా వస్తాడు కాకపోతే దాని తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్గానే అయిపోతాడు బామ్మని ఎంపైర్కి ఈయన ఏం చేస్తాడంట షిఫ్ట్ ఎట్ ద క్యాపిటల్ ఫ్రమ్ గుల్బర్గా టు బీదర్ బీదర్కి క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తాడు ఈయన ఫస్ట్ మదర్స్ అని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట సౌత్ ఇండియాలో మెనీ నాన్ లోకల్ ముస్లిమ్స్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది లోకల్ ముస్లిమ్స్కి కాకుండా నాన్ లోకల్ ముస్లిమ్స్కి అప్ ఎంప్లాయిమెంట్లు ఇచ్చాడు ఆపర్చునిటీస్ మెయిన్ కాస్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ బామనీ ఎంపైర్ వాస్ అఫాకి అండ్ డెక్కని కన్ఫ్లిక్ట్ బామనీ ఎంపైర్ డౌన్ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంట అఫాకీ అండ్ డెక్కని కన్ఫ్లిక్ట్ అనమాట రైట్ నెక్స్ట్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ బామనీ ఎంపైర్ ఇట్ వాస్ డివైడెడ్ ఇన్ టు ఫైవ్ కింగ్డమ్స్ ఫస్ట్ బీజాపూర్ బీదర్ బెరార్ గోల్కొండ అండ్ అహ్మద్నగర్ రైట్ మొహమ్మద్ షా హీ అ లేటర్ మొఘల్ ఎంపరర్ ఈయన ఏం చేస్తాడు నిజాముల్ ముల్క్ని అపాయింట్ చేస్తాడు ప్రైమ్ మినిస్టర్గా అండ్ దిస్ నిజాముల్ ముల్క్ వాజ్ మైగ్రేటెడ్ టు సౌత్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎ న్యూ కింగ్డమ్ హైదరాబాద్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ అనమాట సౌత్లో నార్త్ ఇండియన్ ముస్లిమ్స్ వర్ బార్ టు డెక్కన్ బై నిజాముల్ ముల్క్ నిజాముల్ ముల్క్ ఏం చేస్తాడు నార్త్ ఇండియన్ ముస్లిమ్స్ని ఇటు హైదరాబాద్ కింగ్డమ్కి తీసుకొస్తాడనమాట ఇప్పుడు ఈ నిజాం పీరియడ్లో ఏం కాన్ఫ్లిక్ట్ ఉంది తురాని ఇరానీ కాన్ఫ్లిక్ట్ ఉంది సేమ్ అంతే తురానీ అంటే లోకల్ ముస్లిమ్స్ దీనికి హెడ్ సదత్ ఉల్ ముల్క్ ఉంటుండే ఇరానీ అని అంటే నాన్ లోకల్ ఇరాన్ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళకి హెడ్ ఎవరు ఎవరుండే నిజాముల్ ముల్క్ రైట్ సాలాజాంగ్ వన్ ఇన్వైటెడ్ నార్త్ ఇండియన్ ముస్లిమ్స్ ఫ్రమ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ హూ నోస్ ఇంగ్లీష్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ నుండి ముస్లిమ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాడు అనమాట ఇక్కడికి హైదరాబాద్కి ఎవరికైతే ఇంగ్లీష్ అండ్ పర్షియా తెలిసి ఉంటుందో వాళ్ళని హైదరాబాద్కి తీసుకొస్తాడు హై నార్త్ ఇండియా వాళ్ళని ఆయన ఎందుకట్లా తీసుకొస్తాడు అంటే ఇక్కడ హైదరాబాద్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు కదా దాన్ని కంటిన్యూ చేయడానికి అండ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ పర్షియా యాస్ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియాని హైదరాబాద్ స్టేట్లో అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేయడానికి అక్కడ నుండి తీసుకొని వస్తాడనమాట అడ్వకేట్ వెంకట్రావు స్టార్టెడ్ మూవ్మెంట్ షోయింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ ఫస్ట్ మనకి ఒక ముల్కీ అండ్ నాన్ ముల్కీ యొక్క డిఫరెన్సెస్ని మూమెంట్ లాగా తీసుకొచ్చింది ఎవరు అని అంటే అడ్వకేట్ వెంకట్రావు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఇన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఇష్యూస్ ఎ ఫర్మాన్ ముల్కీ ఫర్మాన్ అనేది ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో మీర్ మెహబూబ్ ఖాన్ ఇష్యూ చేస్తాడనమాట రైట్ అకార్డింగ్ టు దిస్ ఫర్మాన్ ఈ ఫర్మాన్ ద్వారా ఈ ఫర్మాన్ ద్వారా నాన్ ముల్కీలకి గవర్నమెంట్లో ప్రిఫరెన్స్ అనేది ఉండదు మహారాజా కిషన్ ప్రసాద్ హీ వాజ్ అ దివాన్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మీర్ మహబూబ్ ఖాన్ ఈయన ఏం చేస్తాడు ముల్కీస్కి సపోర్ట్ చేస్తాడు కాసన్ వాకర్ ఈయన ఈయన ఏంటి ఒక ఇంపార్టెంట్ రెవెన్యూ మినిస్టర్ దెన్ లేటర్ ఫైనాన్స్ మినిస్టర్గా అపాయింట్ అవుతాడు పేష్కార్గా ఈయన ఏం చేస్తాడు నాన్ ముస్లిమ్స్ నాన్ ముల్కీస్కి సపోర్ట్ చేస్తాడు అండ్ అపాయింటెడ్ మెనీ యూరోపియన్స్ ఓకే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటికి కింగ్ అవుతాడు అనమాట నవాబ్ అవుతాడు ఈయన ఏంటి బై నైన్టీన్ లెవెన్ దిస్ ముల్కీ నాన్ ముల్కీ కన్ఫ్లిక్ట్ వెన్ టు పీక్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది అండ్ మీర్ ఉస్మాన్ అలీ అలీఖాన్ ఏమవుతాడు నవాబైతాడు అండ్ అపాయింటెడ్ ఏ కమిటీ ఈ కమిటీ అపాయింట్ చేస్తాడు దీని గురించి అంటే ముల్కీ అండ్ నాన్ ముల్కీస్ గురించి తెలుసుకోవడానికి స్టడీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేస్తాడు అనమాట మీర్ మహబూబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ రైట్ అందులో ఏం తెలుస్తుంది అంట నాన్ ముల్కీ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఉంటారు వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ శాలరీస్ ఉంటాయి ముల్కీ వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటారు కానీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సాలరీస్ మాత్రమే ఉంటాయి రైట్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇష్యూడ్ అ ఫర్మాన్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ ఈ ముల్కీ ఫర్మాన్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి బై బ్రిటిష్ లోకల్ బర్త్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇఫ్ ఎ లేడీ అవుట్ సైడ్ హైదరాబాద్ స్టేట్ ఈస్ మ్యారీడ్ టు ఎ ముల్కీ దెన్ షీ షీఈస్ ఆల్సో ఎ ముల్కీ హైదరాబాద్ స్టేట్లో ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వేరే వేరే ప్లేస్లో ఉన్న అమ్మాయి ఆమె కూడా ముల్కీ అయిపోతాను అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ ఉండాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ నిజాం రూల్స్ ఉండాలి ఇఫ్ ఎ ముల్కీ వుమెన్ మ్యారీ ఎ నాన్ ముల్కీ అండ్ డైడ్ అండ్ ఉమెన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ముల్కీ ఒకవేళ మన హైదరాబాద్ స్టేట్లో ఉన్న అమ్మాయి వేరే స్టేట్లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆయన చనిపోయి ఉంటే కనుక ఆమెని ముల్కిలా అని ట్రీట్ చేస్తారు అండ్ చిల్డ్రన్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళు ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక ఇక్కడ ఉంటే వాళ్ళని ముల్కీగా ట్రీట్ చేస్తారనమాట Next, in 1919, in 1919 Mulki Farman was not strictly implemented. In 1919, Hyderabad Civil Services Committee was recommended. In 1938, Executive Council started to look after employment opportunities. In 1947, April 27, Hyderabad Public Service Commission was set up based on ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్టార్ట్ చేశారు కదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి ఈ దీన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సెటప్ చేస్తారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు నైన్టీన్ ట్వంటీలో ఏం జరిగిందంట ఉస్మానియా ముల్కీ గ్రాడ్యుయేట్ అసో అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఈ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ది సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అసోసియేషన్ ఎట్ లండన్ రైట్ ఇన్ నైన్టీన్ థర్టీ త్రీ ముల్కీ మూమెంట్ స్ప్రెడ్ ముల్కీ మూమెంట్ ఎమర్జ్ అగైన్ నైన్టీన్ థర్టీ త్రీలో మళ్ళీ ముల్కీ మూమెంట్ వచ్చింది దీని యొక్క లీడర్స్ ఎవరుండే ఈ ముల్కీ మూమెంట్ని ప్రమోట్ చేయడానికి లీడర్స్ ఎవరుండే పద్మజా నాయుడు వమనారావు నాయక్ మందముల్ల నర్సింగ్ రావు బురుగుల రామకృష్ణారావు రైట్ నైన్టీన్ థర్టీ త్రీలో మీరు ఉస్మాన్ అలీఖాన్ కొన్ని ముల్కీ రూల్స్ని చెప్పిననమాట దానికి లోకల్ మెరిట్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది నాన్ లోకల్ మెరిట్ క్యాండిడేట్ ఉన్నా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనేది నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది దీని యొక్క కొన్ని కండిషన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా అంటే ఇది ఎందుకు వచ్చింది ఫార్మ్ టు కన్ కంగ్రాచులేట్ ఆర్ ఫెలిస్టేట్ నిజాం బై పీపుల్ నిజాం ముల్కీ లీగ్ ఆర్ జమాయతీ రిఫైమే నిజాం అని అంటారు నెక్స్ట్ మెయిన్ పర్పస్ ఎందుకు ఇది చేశారంటే ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ముల్కీ సిటిజన్షిప్ రైట్స్ ఆఫ్ ముల్కీ పొలిటికల్ రిఫార్మ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ రైట్ మరి ఈ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ యొక్క స్లోగన్ ఏంటి అంటే హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ దీని యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే సర్ నిజామద్ జంగ్ సెక్రటరీ లతీఫ్ సయ్యద్ రామచంద్ర రావు ట్రెషరర్ ఎవరుండే బారిస్టర్ నౌషి చిన్నయ్ రైట్ నిజాం సబ్జెక్ట్ లీగ్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విత్ ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీన్ మెంబర్స్ ఉంటుండే అనమాట ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రైట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఎంఐఎం పార్టీ ఎస్టాబ్లిష్ అయింది ఒక ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ అయింది ఈ ఎంఐఎం పార్టీ అనేది అండ్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ ఎంఐఎం పార్టీ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్ పాలిటిక్స్కి నైన్టీన్ థర్టీ సిక్స్లో వచ్చిందనమాట